యాదాద్రి ఆలయ స్తంభాలపై అభ్యంతరకర చిత్రాలను తొలగించారు ఆలయ అధికారులు. సీఎం కేసీఆర్ కారు, ప్రభుత్వ పథకాల చిత్రాలతో పాటు నెహ్రూ, గాంధీ, రాజీవ్, కమలం బొమ్మలతో పాటు చార్మినార్ తదితర చిత్రాలను కూడా తొలగించామన్నారు ఆలయ ప్రధాన స్థపతి ఆనంద్ వేలు. తొలగించిన బొమ్మల స్థానాల్లో ఆలయ సాంప్రదాయ చిత్రాలను చెక్కే పని మొదలు పెట్టామన్నారు. ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉన్నా వాటిని కూడా సరిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వివాదాత్మకమైనటువంటి ఏవైతే శిల్పాలు ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం పూర్తిగా తొలగించడానికి కృషి చేసి మొత్తం తొలగించడం జరిగింది. మొత్తం పూర్తిగా ఏదైతే మీరు అనుకున్నారో అవన్నీ కూడా తొలగించి ఆ ప్లేస్లో లతలు, పుష్పాలు, తర్వాత హంసలు, ఈ విధంగా భగవంతునికి సంబంధించిన మాత్రం అందులో చెప్పడం, అంతేకాని మిగిలినటువంటి ఎరువులు, దేవునికి సంబంధించినటువంటి విగ్రహాలు, ఈ పక్షులు మాత్రమే అందులో అమరుస్తాము. ఎందుకంటే ఆ ప్లేస్లో మళ్ళీ ఖాళీగా ఉండకుండా మంచిగా విగ్రహాలన్నీ కూడా అందులో విమర్శనం జరుగుతుంది. కాబట్టి వివాదాంశమైనటువంటి అన్ని అంశాలను కూడా పూర్తిగా తొలగించడం జరిగింది.